జీవిత యాత్రలో, ప్రయాణంలో మన చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, బాధలో ఉంటే, నీరసంగా ఉంటే, నీరుగారిపోయి ఉంటే దయచేసి నాకెందుకులే అనే ఆలోచన పెట్టుకోకండి. చాలామందికి ఇది ఒక ఆలోచన. ఎవరైనా కష్టంలో ఉంటే నాకెందుకు, ఎవరైనా బాధలో ఉంటే నాకెందుకు, ఎవరైనా సమస్యల్లో ఉంటే నాకెందుకు, ఎవరైనా నీరసంగా ఉంటే నాకెందుకు, ఇది నాకెందుకు అనే స్వార్థం ఉంది చూసారా, అది నాకెందుకు అనేవాడిని నాశనం చేస్తుంది. దయచేసి గమనించండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించో దేవుని యొక్క ఆజ్ఞ. బైబిల్ అంతటినీ కూడా ఒకవేళ ఒక్క ఆజ్ఞలో బైబిల్ సారమంతా కూడా కుదించాలి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అప్పుడు మొత్తం కూడా బైబిల్లో ఉన్న సమస్త ఆజ్ఞలు కూడా నువ్వు పాటిస్తావు. ఎప్పుడు? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. మనలో చాలామందికి ఉన్న స్వార్థం ఏమిటంటే, నేను బాగుంటే చాలు, నేను సుఖంగా ఉంటే చాలు, నేను సౌఖ్యంగా ఉంటే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు. కొన్ని ఇళ్ళల్లో భర్త, నేను బాగుంటే చాలు, నేను చక్కని బట్టలు ధరిస్తే చాలు, నేను బాగా తాగితే చాలు, పేకాటకు కావాల్సిన డబ్బులు నాకుంటే చాలు, నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలు. భర్తే, తండ్రే పిల్లల్ని పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, తన సుఖమే తను చూసుకుంటాడు తప్ప తన భార్య బిడ్డలు ఉన్నారు చూడనే చూడు. స్వార్థం అండి. అలాగే కొంతమంది భార్యలు, నేను సుఖంగా ఉంటే చాలు, నేను సౌఖ్యంగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, భర్త తిన్నాడా తినలేదా అవసరం లేదు, భర్త సుఖంగా ఉన్నాడా లేదా అవసరం లేదు, భర్త ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అవసరం లేదు, పిల్లలు బాగున్నారా లేదా అవసరం లేదు, పిల్లలు తింటున్నారా లేదా అవసరం లేదు. ఏం కొంపలండి ఇవి? కుటుంబాలు అందామా, కొంపలు అందామా? మీరే చెప్పాలి. ఇవి కొంపలు. కుటుంబంలో విలువలు ఉంటాయి, కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, ఈ కొంపల్లో మాత్రం ఇవి ఉండవు. దయచేసి గమనించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు చూడాలి అంటే నీలో ఒక లక్షణం ఉండాలి. అదేంటి తెలుసా? ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన లక్షణం, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన లక్షణం. ప్రేమ కలిగిన వాడికి, ఆప్యాయత కలిగిన వాడికి, ఆత్మీయత కలిగిన వాడికి డబ్బు కాదండి ప్రాముఖ్యం, తన ఆత్మీయతను కనపరచడం ప్రాముఖ్యం. ప్రేమ అనేది గుడ్డివాడు చూడగలిగిన అద్భుతమైనటువంటి కార్యం, చెవిటివాడు వినగలిగినటువంటి స్వరం, మూగవాడు మాట్లాడగలిగినటువంటి భాష ప్రేమ. ఈ విషయాన్ని మర్చిపోకండి. స్నేహితులు కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, చదివేటట్టు క్లాస్మేట్స్ కావచ్చు, సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, తోటి ఆత్మీయులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కాస్త దిగులుగా ఉన్నట్లయితే, కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నట్లయితే ప్రేమతో పలకరించండి. దాంట్లో ఆశీర్వాదం దాగి ఉంది. నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలు నెరవేరడానికే దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైన జవాబు త్వరలోనే పొందుకుంటావు. ఆ జవాబు వచ్చేంత వరకు విశ్వాసంలో వీగిపోకుండా, సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా, నిన్ను నీవు అపవిత్రపరుచుకోకుండా దేవుడు జవాబిచ్చేంత వరకు నీ ఆత్మీయతను కొనసాగిస్తావా? అవును అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మా ఆధ్యాత్మిక జీవితంలో మా ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావడం మాకు ఆశీర్వాదం. ఎప్పుడో నీ చిత్తాన్ని గ్రహించినప్పుడు, నువ్వు ఆశించినట్టుగా మేము జీవించినప్పుడు, ప్రతిదినము మా ఆత్మీయతను కాపాడుకుంటూ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ, సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు చేయూతనిచ్చేటటువంటి మనస్సు కలిగి, చేతనైనా సహాయం చేయగలిగి, కృపాసహితముగా వారితో ఆదరణగా మాట్లాడి వారిని ప్రభువా పరామర్శించే, ప్రేమతో పలకరించే మంచి మనస్సు మాకు దయచేయండి. ఎవరెవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని అంగీకరించారో వారందరి జీవితంలో మీరు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఆత్మీయ ఐశ్వర్యాన్ని అనుభవించే దినము
వారు పొందుకునేంత వరకు నాయన వారి ఆత్మీయతను కనికరించి కాపాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి. అద్భుతమైన సందేశం ప్రతిరోజు చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.